ముఖ్యంగా ఒకవేళ ఒకసారి ప్రిన్సిపాల్ నేను ఇద్దరు వచ్చిందా తిరుమలాకపోయినా, తిరుమలాకపోతే ఇప్పుడు వచ్చింది చూడు సార్, గ్రామీణ పిల్లడు సార్, అప్పుడు వచ్చిందని చూడు మనం అడుగుతున్నప్పుడు ఆ పిల్లడు ఏం చేసినాడంటే డాలర్ శేషాద్రి గారు వచ్చింది మిస్సెస్ కొడుకు మాత్రం ఫేస్ అట్లా ఉంది అప్పటి మాత్రం బాగా తెలుసు ఫేస్ ఉందంటే డాలర్ శేషాద్రి గారు ప్రధాన పూజారిగా ఉన్నాడు, ఈ పిల్లడు అక్కడ ఉన్నాడు. ఊరికే క్యూలో పోతామంటే ఆయన డాలర్ శేషాద్రి గారు నమస్కారం సార్ మరి మా గురువు అని చెప్తే అర్ధగంట సేపు వెంకటేశ్వర విగ్రహం ముందే ఉన్నటువంటి పట్టు వస్త్రం నా నెసిరిగా పట్టే నిలబెట్టాడు. అప్పుడు అనిపించింది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటిది ఇద్దాం రాష్ట్రపతి కూడా అవకాశం ఉండదు అర్ధగంట సేపు అంటే ఏంటంటే అప్పుడు పిల్లలు ఏం తెలుసుకుంటాడో కారణం ఏంటంటే పక్కన నిలబెడతారంటే ఏంటంటే పిల్లలకు మీ సమాజం మీ అంచనా ఏదో మా స్టాఫ్ కావచ్చు ఎవరైనా ఊరికే నటించచ్చు కానీ మీకు నిస్వార్థ సేవతో ఎవరైనా కన్నా చెప్పింటే వాళ్ళని మీరు జీవితాంతరం గుర్తుపెట్టుకుంటారు. అది మాత్రం యథార్థం. కారణం ఏంటంటే ఇక్కడ నేను ప్రిన్సిపల్గా 7 సంవత్సరాలుగా చేరిన తర్వాత మంచి మంచి అనుభవాలు వచ్చినాయి. పాత పాత పిల్లలందరూ చదువుకునే వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎవరు చెప్పినా నేను పరిగెత్తుకుంటా దూరం వస్తారు, నమస్కారం సార్ నేను పలానా బ్యాచ్ అంటారు. అప్పుడు వాళ్ళు చూస్తారు ఏమవుతుంది వాళ్ళు చేసినటువంటి తప్పులు అన్నీ మర్చిపోయింది ఆపేక్షణటువంటిది వస్తుంది. మీరు కూడా అంతే ఏం చేస్తారంటే ఉన్నత స్థాయికి ఎదిగినా చాలా సంతోషం. ఏ వృత్తిలో ఉన్నా కానీ నిబద్ధతతో చేయండి, అదే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది. ఇంకోటి ఏ పనైనా సరే మనం చేయాలి అనేటువంటి తపన ఉంటే ఎప్పుడైనా ఉన్నత స్థాయి ఇవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్, నేను వచ్చింది గెజెట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ రాశాను. ఒక ప్రిన్సిపల్ ఉన్నాడు ఒక ఆయన చెన్నారెడ్డి గారి మా అమ్మేమో ఆయన కింద పనిచారు. ఆయన టెస్ట్ ఫెయిల్ అయినాడు, నేను పాస్ అయినా సేమ్ రూమ్లో ఉండి అంటే ఏంటి చెప్తానంటే మీరు కూడా వచ్చిందే చాలా ఉన్నత స్థాయికి పోతారు. పోయేటప్పుడు ఏంటంటే కొన్ని పద్ధతుల ప్రకారం పోండి, ఒక్క మార్గాన్ని డైవర్ట్ చేయకండి. సరే మీరు ఎంత సంపాదించలేదు సెకండరీ అయినా మీ పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చింది చాలా ఘోరంగా ఉంది, పిల్లలు వస్తూ ఉన్నారు. అమ్మాయిల అంచనా ఇద్దరిద్దరు రెండు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి, అబ్బాయిల అంచనా 4-4 ఉన్నాయి, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ పిల్లవాళ్ళ అంచనా. మొన్న రీసెంట్గా బస్సులో మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తుండే అంటే ఒక 6వ తరగతి పిల్లడు మా ఊరు పిల్లడు ఓ టీచర్ ఏదో